136,700 కిలోమీటర్ తిరిగింది సార్ బండి. షోరూమ్ ట్రాక్ ఉంది, నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేయించిన. సర్వీసులు అయితే రెగ్యులర్ ఉన్నాయి, చిన్న చిన్న రిపేర్లు అయింది బండి షోరూమ్లో. ఒకసారి 20,000 బిల్ అయింది, వెనుక బంపర్ ముంగటి బంపర్ రీప్లేస్ అయినట్టుంది. లీటర్కు 18 మైలేజ్ ఇస్తుంది, ఇంకా 50 కిలోమీటర్ పోయే మైలేజ్ డీజిల్ ఉంది ఇందులో. ఇది మహీంద్రా XE500W6 మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే అలాయ్ వీల్స్ ఉండే కాబట్టి. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్. ప్లీజ్ సే ఏ కమాండ్. ఒక 136,700 ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఉంటుంది, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. శివ రేపు టికెట్ చూడు ఒకసారి. జై వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 24 జనవరి 2023 మంగళవారం. ఈరోజు విడేస్తున్న బండి విషయం చెప్పే ముందు అందరికి ఒక చిన్న సలహా. మా ఈరోజు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి జనసేన అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు వాహన పూజ. అయితే అతన్ని చూడడానికి చాలా మంది తండోపతండాలుగా జనాలు పోయి ఈరోజు మంగళవారం ఎట్లా గుడి దగ్గర రష్ బాగుంటుంది, ఇక సార్ వచ్చినట్టు ఇంకొంచెం జనం ఎక్కువ. అయితే చాలా మంది జాగ్రత్తగా ఉండరు, ఎందుకంటే ఆ గుంపుల్లే దొంగలు కూడా రెడీ ఉంటారు. చాలా మంది పర్సులు పోతాయి, ఫోన్లు కూడా పోతాయి. దయచేసి ఆ సమూహంలో ఎవరైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఇంతమంది ఆయన చూడాలని ఆతృతతోటి మా కూడా ఉంది పోయి చూడాలని, కానీ మనం మెయిన్ దూరంకి వెళ్ళి చూసే దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం ఉండదు. సో మనం చోయి తప్పి మనం మరి మర్చిపోయి మన అభిమాన నటుడు మనం ముంగట్టు ఉండడాన్ని మర్చిపోయి ఆయన చూడడానికి పోతాం.
దాంట్లో దొంగలు దాన్ని అవకాశంగా తీసుకొని పర్సులు ఫోన్లు కొట్టేస్తారు. ఇది ప్రతిసారి జరిగింది. లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు గొడగట్ వచ్చినప్పుడు ఒక 15-20 మంది పర్సులు కొట్టేసి పోలీసు వాళ్ళే కూడా కొట్టేసి. సో దయచేసి ఎవరన్నా ఇప్పుడు ఆయన చూడడానికి పోతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండరు. మీ పర్సును మీ ఫోన్ జాగ్రత్తగా పట్టుకొని ఆయన మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆయన చూడండి. ఉట్టిగా మీరు ఆయన కోసం పోయి మీరు నష్టపోద్దు అనే ఉద్దేశంలో చెప్తున్నా. ఇది ఎందుకంటే జరుగుతుంది, ఎందుకంటే సార్ ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాడు. ఇప్పుడు కొండగట్లో ఉన్నాడు, కొద్దిగా అయినాక ధర్మపురి పోతాడు. సో ఎవరు అయినా కొంచెం అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోరు సార్, జాగ్రత్త. నేను ఈ బండిది మీకు ఆర్సీ కార్డు చూపెట్టలే, ఇప్పుడు చూపెడతాను. కనబడుతుంది మంచిగా. ఇది మహీంద్రా ఎక్సీ 500W6 2013 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2013 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, 2028 ఫిబ్రవరి వరకు దీని జీవితకాలం ఉంటుంది. ఎన్ఓసీ ఇష్యూ కాలే, ఎన్ఓసీ టైం కరెక్ట్ నెల రోజుల టైం ఉంది. ఈలోపు వాళ్ళని ఎన్ఓసీ అప్లై చేసి ఇమ్మంటే అప్లై చేసి ఇస్తాడు. తమ్ముడు ఢిల్లీ నుంచి పోయి కొంకొచ్చుకున్నాడు, నా దగ్గరికి తీసుకొని వచ్చిండు. తమ్ముంది విజయవాడ ప్రాపర్ పాప వచ్చేటప్పుడు నాకు రొయ్యలు కూడా తీసుకొని వచ్చాడు విజయవాడ నుంచి. ఎందుకంటే మా దగ్గర రొయ్యలు దొరుకుతాయి కానీ చిన్నవి దొరుకుతాయి, వాళ్ళ దగ్గర అయితే కొంచెం పెద్ద సైజు రొయ్యలు దొరుకుతాయని ఆ బాక్స్లో రొయ్యలు కూడా తీసుకొని వచ్చిండు. నిన్న ఫోన్ చేసిండు అన్నట్టు నేను వస్తున్నా అన్న అంటే మరి పీతలు అన్న రొయ్యలు అన్న తీసుకురా తమ్మి అంటే రొయ్యలు తీసుకొని వచ్చిండు. తమ్ముడు విత్ రిజిస్ట్రేషన్ అయితే 675,000 చెప్తుండు, వితౌట్ అయితే 575,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసీ ఇష్యూ కాలే, ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. తెలంగాణ అయినా ఆయననే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు, ఆంధ్ర అయినా ఆయననే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు. 2013 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2013 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, మహీంద్రా ఎక్సీ 500W6 137,000 షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేయించిన కానీ షోరూమ్లో బండి ఒకసారి 20,000 బిల్ అయింది, ఒకసారి 25,000 బిల్ అయింది. ముంగటి బంపరు వెనక బంపరు రిప్లేస్ అయినాయి బండి, కానీ ఏ డోర్ మారలే. బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యునే. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి ఇడిచిపెట్టి మిగతా గ్లాసులన్నీ షోరూమ్ ఏ ఉన్నాయి. మహీంద్రా ఎక్సీ 500W6 లీటర్కు 15-16 మైలేజ్ ఇస్తుంది బండి. విజయవాడ నుంచి తమ్ముడు బండి వేసుకొని వచ్చిండు, 18 మైలేజ్ చూపెడుతుంది. డీజిల్ ఇంజన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది, కర్ణాటక వాళ్ళకు కూడా పనిచేస్తుంది. కానీ కర్ణాటక ఎన్ఓసీ ఇస్తాం కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వం, ఎందుకంటే మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇన్వాయిస్ కూడా దొరుకుతుంది. 2013 ఫిబ్రవరి మోడల్ మహీంద్రా ఎక్సీ 500W6 సార్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ ఏసీ. సెంట్రల్ ఏసీ అంటే పిల్లర్లలో వస్తుంది మహీంద్రా ఎక్సీవికి. 6 మోడల్ అలై వీల్స్ రావు, అలై వీల్స్ వస్తే ఆ మైలేజ్ రాదు. అలై వీల్స్ లేవు కాబట్టి 18 చూపెడుతుంది, 16 ఖచ్చితంగా మైలేజ్ ఇస్తుంది మహీంద్రా ఎక్సీ 500W6 సార్. ఇది కస్టమర్ ధర విత్ రిజిస్ట్రేషన్ అయితే 675,000 చెప్తుండు, వితౌట్ అయితే 575,000 చెప్తుండు. 137,000 షోరూమ్ ట్రాక్ ఉంది. నేను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించిన. ఢిల్లీలో సింగిల్ ఓనర్ బండి, మీకు ఆర్సీ కార్డు చూపెట్టినా మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి. షోరూమ్లో బిల్ అయింది కూడా మీకు చెప్తారు. బండి ఒరిజినల్ ఉంది, ఏ పీస్ మారలే, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. కస్టమర్ ధర 575,000 వితౌట్, 675,000 విత్. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అతడే రిజిస్ట్రేషన్ చేసిస్తాడు. మీకు ఎన్ఓసీ తీసుకొచ్చి ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే మీకు ఎన్ఓసీ ఇచ్చేస్తాడు, మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తోటి దానికి సంబంధం లేదు, మీకు ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇస్తాడు. కస్టమర్ ధర 575,000 వితౌట్, మీకు ఎన్ఓసీ తీసుకొచ్చి ఇస్తాడు. ఆయన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే 675,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడు సార్, వీడియోలో మీకు బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉన్న ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయని, డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.